ఆడబిడ్డలపై ఇంకా వివక్షత కొనసాగుతూనే ఉంది. ఆడపిల్లను కన్నందన్న అకస్సుతో అత్తింటి వారి నుంచి మళ్లీ ఇబ్బందులు తప్పలేదు. అత్తింటి వివక్షతతో బతుకిడుస్తున్న పద్మ కథ మళ్లీ మొదటికొచ్చింది. అత్తింటి ఆదరణ నోచుకోలేక పలుమార్లు తిరస్కారానికి గురై బిడ్డతో సహా రోడ్డున పడ్డ పద్మ మరోసారి రోడ్డున పడింది. పద్మను ఆమె అత్త ఆదిలక్ష్మి కొట్టి బిడ్డతో సహా ఇంటి నుంచి నెట్టేసింది. దీంతో స్థానికులు పద్మ ఉంటున్న మలసానికుంట గ్రామంలో ఆమె అత్తింటికి వెళ్లి అత్త ఆదిలక్ష్మిని నచ్చజెప్పే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండాపోయింది. దీంతో బలవంతంగా ఇంటి తలుపులు తెరిచి పద్మను ఆమె బిడ్డను ఇంట్లోకి పంపించారు. బిడ్డతో ఒంటరిగా ఇంట్లో ఉంటున్న తన్ను అత్తింటి వారు తరిమేస్తున్నారని పద్మ ఆవేదన వ్యక్తం చేస్తుంది. భర్త అత్తమామలు తమను కనీసం పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతుంది. జూన్ 5వ తారీఖున 2017 వివాహం సంభవించారు. నేను గర్భవతిని ఒక ఆడపిల్లకి జన్మనిచ్చాను సార్. అదే నాకు శాపంగా మారింది.